ముషీరాబాద్ చేపల మార్కెట్ జనంతో కిక్కిరిసింది. మృగశీర కార్తీ సందర్భంగా చేపలు కొనడానికి మార్కెట్కు క్యూ కట్టారు జనం. అర్ధరాత్రి నుంచే సిటీ మార్కెట్లకు ఏపీ తెలంగాణ నుంచి చేపల లోడ్స్ వచ్చాయి. పండుగ సందర్భంగా హోల్సేల్ మార్కెట్లో అన్ని రకాల చేపల రేట్లు 30 నుంచి 100 రూపాయల వరకు పెరిగాయి. మరిన్ని డీటెయిల్స్ ముషీరాబాద్ ఫిష్ మార్కెట్ నుంచి కావ్య అందిస్తారు. చేపల పండుగ సందర్భంగా ముషీరాబాద్ మార్కెట్ చూస్తే కిక్కిరిసిపోతుంది. సో కేవలం ఇవాళ రోజు మాత్రమే కాదు, నిన్నటి నుంచే ఇక్కడ చేపల మార్కెట్ల రద్దీ స్టార్ట్ అయిపోయింది. ఇక ఏపీ తెలంగాణ నుంచి అన్ని రకాల చేపలు మార్కెట్కి వస్తున్నాయి. సో ఆ చేపలు కొనడానికి కావచ్చు హోల్సేల్ రీటైల్ వ్యాపారాలతో ఫుల్ టు ఫుల్ బిజీగా కనిపిస్తుంది మార్కెట్. చేపలు కొని తీసుకొని వెళ్లే వాళ్ళతో మాట్లాడదాం, తర్వాత వ్యాపారులతో కూడా ఒకసారి మాట్లాడదాం. సో చూస్తుంటే బ్యాగ్ నిండా చేపలే ఉన్నట్టున్నాయి. అవునండి. కొన్నారా? ఏ రకం చేప కొన్నారు? రవ్వ తీసుకున్నాము. రవ్వ తీసుకున్నాము, 80 రూపీస్ చెప్పారు, 90 రూపీస్ చెప్పారు, 140 ఉంది, 160 ఉంది. సో రేట్లు ఎట్లా అనిపిస్తున్నాయి మరి ఇవాళ మృగశీర కార్తీ? కొంచెం కిందట వారం మీద ఈ వారం రేట్ ఎక్కువ ఉంది. అంటే నార్మల్ గా ఇక్కడికి వచ్చిండ్రు మార్కెట్ కాబట్టి తీసుకోతురా, లేదంటే మృగశీర కార్తీ వల్ల తినాలి అని తీసుకెళ్తున్నారు? మృగశీర కార్తీ వల్ల తినాలనే తీసుకెళ్తున్నాము. సో అంత దూరం నుంచి ఇక్కడ వరకు వచ్చిండ్రు, సో అక్కడికి ఇక్కడికి రేట్లు ఎట్లా అనిపిస్తున్నాయి మీకు? అక్కడ కంటే ఇక్కడ రేట్ తక్కువ ఉంది, మార్కెట్ రేట్ తక్కువ ఉంది, మార్కెట్ రేట్ చాలా తక్కువ ఉంది. సో నార్మల్ సండే టైంలో ఎట్లయితే మార్కెట్ ఉంటుందో దానికి రెట్టింపు రష్ మనకు కనిపిస్తుంది. ఇక కొర్రమీను చేపకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే అందులో ముళ్ళు తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఆ చేప జనరల్గానే అన్ సీజన్ ఉన్నప్పుడే మనకు 450 to 500 ఉంటుంది, కానీ ఇప్పుడు మాత్రం 850 to 950 వరకు హోల్సేల్లో వెళ్తుంది. ఇక రీటైల్ మార్కెట్లలో అయితే 1200 రూపాయల పైనే కొర్రమీని వల్ల తినాలనుకునే వాళ్ళకి. సో అట్లా అన్ని చేపల రేట్లు సండేస్తో ఇన్ జనరల్ డేస్తో పోల్చుకుంటే కేజీ పైన 80 నుంచి 100 రూపాయల వరకు రేట్లు పెరిగిపోయినాయి. కానీ ఇది హోల్సేల్ మార్కెట్ కాబట్టి అంతుంది, కానీ రీటైల్ మార్కెట్లో అయితే ఇంకా రేట్లు ఎక్కువ ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఒకసారి మనం చూస్తుంటే మార్కెట్లో ఒక పక్క రష్తో పాటు కంటైనర్ రష్ కూడా కనిపిస్తుంది. కంటైనర్స్ కూడా అంటే లోడ్స్ అవ్వడం, ఇక్కడ ఫిష్ మార్కెట్ పెద్దది కాబట్టి హైదరాబాద్ నుంచి ఏపీలో నుంచి చాలా జిల్లాల నుంచి తెలంగాణ జిల్లాల నుంచి ప్రతి ఏడాది మృగశీర కార్తీకి మండ్లు వస్తుంటాయి. సో ఆ రష్ కూడా మనకి చూడొచ్చు, అందుకనే మెయిన్ రోడ్ మొత్తం కిక్కిరిసిపోయింది. మృగశీర కార్తీ పెద్దగా రష్ మనకి కనిపించలేదు, కానీ ఈ ఏడాది చూస్తుంటే మాత్రం రష్ హెవీగా కనిపిస్తుంది. సో ఎట్లుందన్న ఈ ఏడాది బిజినెస్? ఈ ఏడాది బిజినెస్ ఏం లేదు, డల్ ఉన్నది. సరుకు ఎక్కువ వచ్చేసింది, రీజనబుల్ రేట్స్ ఉన్నాయి, 100, 110, 120. లాస్ట్ 2 సంవత్సరాలు చూస్తుంటే కోవిడ్ ఉండే, సో అప్పుడుతో ఇప్పుడు బిజినెస్ కంపేర్ చేసుకుంటే ఎట్లా ఉంది? డల్ ఉంది, ఇప్పుడు ఏమంత లేదు, ఆన్లైన్ ఎక్కువ అయిపోయింది కదా, అట్లా కొద్దిగా డల్ అయింది బిజినెస్. సో వాస్తవానికి అయితే లోడ్స్ ఎక్కువ అనేది నిన్న దాదాపు రాత్రి 9:30 ప్రాంతం నుంచి ఇక్కడ లోడ్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి మార్కెట్లో. సో ఇప్పటికీ కూడా ఇంకా చేపలు వస్తూనే ఉన్నాయి సో మార్కెట్లో. సో ఇంకొంతమంది వ్యాపారులతో మాట్లాడదాం, వాళ్ళకి బిజినెస్ కావచ్చు అండ్ దాంతోపాటు పబ్లిక్కి సంబంధించి. సో ఏం రకం చేపలు అమ్ముతున్నారన్న మీరు? పెద్ద సైజు రవ్వ ఉంది, మళ్ళీ తిలాపి, బొచ్చ, క్యాస్కట్, మళ్ళీ గోల్డ్ ఫిష్. సో ఎట్లా పోతున్నాయి ఏ రకం చేపలు, ఎంతెంత కేజీ నడుస్తుంది ఇప్పుడు మార్కెట్లో? 150 పోతుంది పెద్ద సైజు, చిన్నవి 100 రూపాయల నుంచి 150 వరకు వెళ్తుంది. మార్కెట్ బి డల్ ఉంది, అంత లేదు అప్పట్లో, కోవిడ్ కదండి, లాస్ట్ ఇయర్ కంటే ఓకే బెటర్. మాల్ బి తక్కువ వచ్చింది, ఆంధ్ర నుంచి అయితే ఏం రాలేదు. తెలంగాణ సరుకు మనకే చాలా అయిపోతుంది, తెలంగాణ సరుకే మన దగ్గర చాలా మంది చెరువులు వచ్చారు కదా, వేశారు, దానివల్ల మన తెలంగాణ చేపలు మనకు సరిపోతున్నాయి. ఇన్ జనరల్ గా మార్కెట్ ఇంత రద్దీ ఉంటుందా, లేదంటే ఇవాళ మృగశీర కార్తీ ఉందా? మృగశీర కార్తీక వల్లనే ఇంత రద్దీ ఉంది, సండేస్ ఉంటుంది రద్దీ మెయిన్లీగా. మృగశీర రోజు కొత్తగా పబ్లిక్ ఎట్లయినా చేపలు తినాలని ఇంటెన్షన్ తోటి చాలా మంది వస్తారు. ఫ్రెష్ ఫిష్ మన మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది కాబట్టి, ఇప్పటికప్పుడు ఫిష్ వస్తుంది కాబట్టి ఇక్కడికి వస్తారు మార్కెట్కి. బిజినెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇప్పుడైతే మేము రష్ చూస్తున్నాం, మిడ్ నైట్ నుంచి లేదంటే వచ్చినాం, నైట్ 10 నుంచి స్టార్ట్ అయింది, 2 డేస్ నుంచి నైట్ 10 నుంచి స్టార్ట్, మళ్ళీ మధ్యాహ్నం 2 వరకు నడుస్తుంది, ఈవినింగ్ నైట్ అయిపోతుంది, నైట్ 10 వరకు నడుస్తుంది. ఇన్ జనరల్ రోజుల్లో అయితే రాత్రి 10 గంటల వరకు మార్కెట్ ఇంతే బిజీగా కనిపిస్తుందా? లేదు, మార్నింగే ఉంటుంది, దాని తర్వాత రెగ్యులర్గా ఇద్దరు ముగ్గురు కొంత కొంతమంది వస్తారు, మధ్యాహ్నంకి క్లోజ్ అయిపోతుంది మార్కెట్, మళ్ళీ కనబడదు మార్కెట్. మృగశీర కార్తి రోజు చాలా మందికి చాలా సెంటిమెంట్స్, ఖచ్చితంగా ఇవాళ చేపలు తినాలని. సో కొంతమందికి ఆనవాయితీ అనుకోవచ్చు, కొంతమందికి సెంటిమెంట్స్ అనుకోవచ్చు. సో ఆ సెంటిమెంట్స్తో అయితే ఫిష్ మార్కెట్కి రావడం, చేపల కొనుగోళ్ళు అయితే జోరుగా సాగుతుంది. సో కొంతమంది మనం పబ్లిక్తో కూడా మాట్లాడదాం. సో ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను పార్సీగుట్ట. ఓకే, సో ఏం ఫిష్ తీసుకోబోతున్నారు మరి?
రావు. ఎట్లా ఉన్నాయి రేట్స్? ఎట్లా అంటే ఓకే రీజనబుల్ గా ఉన్నాయి, తీసుకోవచ్చు. లేకుంటే ఇంతకన్నా ఎక్కువ రేట్లు ఉండేది, కానీ ఇప్పుడు ఓకే రీజనబుల్ గా ఉన్నాయి. సో మృగశిర కార్తె అనుకుంటున్నారా లేదంటే ఇన్ జనరల్ పర్చేస్? లేదు మృగశిర కార్తె. సో ఇది మొత్తానికి అయితే మృగశిర కార్తె సందర్భంగా ఫిష్ మార్కెట్ అయితే ఫుల్ టు ఫుల్ రద్దీగా ఉంది రామ్నగర్ ఫిష్ మార్కెట్. ఖచ్చితంగా ప్రతి రకం చేప అంటే బొచ్చు కావచ్చు, రవ్వ కావచ్చు, పిలాతి కావచ్చు, పాంప్లెట్ కావచ్చు, కట్ ఫిష్ కావచ్చు, గోల్డ్ ఫిష్ కావచ్చు, ఇట్లా ఏ రకం చేప అయినా కానీ కేజీ 150 రూపాయల పైన అయితే రేట్లు ఇక్కడ నుంచి అక్కడికి వేరియేషన్ అవుతున్నాయి. సో ఇది ముషిరాబాద్ ఫిష్ మార్కెట్ లో మృగశిర కార్తె సందర్భంగా రద్దీ అండ్ ఇక్కడ చేపల లోడ్కి, రేట్లకి అండ్ వ్యాపారాల బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సైదుల్తో కావ్య V6 న్యూస్ హైదరాబాద్.